పార్టీ అర్హత పొందిన ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లను చీరాల బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. పాపరాజు తోటలోని చంగవల్లి రామలక్ష్మి కళ్యాణ మండపంలో ఏబిఎం శ్రీనివాసరావు అధ్యక్షతన ఏజెంట్ల కుటుంబాలతో అభినందన సమావేశం మూర్తి స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎండిఆర్టీ అర్హత సాధించిన పి కిరణ్, కొత్తగా అర్హత పొందిన చెరుకురి ఉషారాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామచంద్రమూర్తి, ఏజెంట్లు శర్మ, ఉదయ్ శంకర్, రాజు, కాసుల శ్రీధర్ పాల్గొన్నారు. ప్రతి ఏజెంట్ కూడా కార్పొరేషన్ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 69 సంవత్సరాల వరకు, 69 సంవత్సరం 60 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దాన్ని 69 ఎక్స్టెండ్ చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ 69 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏజెన్సీ తీసుకుని నుంచి 3 సంవత్సరాలలోపు అంటే 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఈరోజు ఏజెన్సీ తీసుకున్నామనుకోండి, 3 ఇయర్స్ వరకు 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దానికి 300 రూపాయలు మీకు తెలియకుండానే మీకు కమిషన్ కట్ అయిపోతుంది. మీకు తెలియదు, మీ వాళ్ళకి తెలియదు. నాకు తెలిసింది ఎవరికంటే మీ డీఓకి, వాళ్ళ ఆఫీస్కే తెలుసు. ప్రభుత్వం చనిపోయడానికి పాపం ఆ ఇల్లు అతను కూడా తెలియజేమో నాకు 10 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని. అతనికి అసలు ఎల్ఐసీ లేదండి. చూడండి, మనం ఏం చేస్తామంటే జనాలందరూ పెట్టుబడి పెడతాం. ఒక 50 వేలు కావాలన్నా పెట్టుబడి పెడతాం, వాడికి 1 లక్ష రూపాయలు లేదా 10 లక్షలు 15 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాం. కానీ మనకి ఇన్సూరెన్స్ చేస్తాం, వాడికి పెట్టుబడి పెడతాం, వీడికి పెట్టుబడి పెడతాం, అది ఎట్లా అడ్జస్ట్ చేస్తాం. కానీ మనకి మనం ఇన్సూరెన్స్ చేస్తాం. అతనికి తెలియదు 10 లక్షలు ఉన్నట్టు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి అసలు తెలియదు. కొంతమంది ఉన్నారు అతను ఎల్ఐసి ఏజెంట్స్ అనేది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఏదో బ్యాగ్ కట్టుకుంటున్నాడు, బయటకు వెళ్తున్నాడు, మన సాయంత్రం వస్తున్నాడు, మధ్యాహ్నం వస్తున్నాడు. ఏజెన్సీస్ అనేది ఇంట్లో వాళ్ళకి చాలా మంది ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మన ఏజెంట్ చెప్పండి ఇంట్లో వాళ్ళకి, ఆమె తెలియదు 10 లక్షల సంగతి. తెలిసింది ఎవరికి? మీ సార్ మాకు చెప్తాడు, అంటే సార్ మా ఏజెంట్ చనిపోయాడు సార్ అని. వీళ్ళు చూస్తారు, సేల్స్ వాళ్ళు చూస్తారు. చూసి అతను ఈ డెత్ సర్టిఫికేట్ ఇద్దాము, ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకురాగానే దాని ఫామ్స్ అన్ని ప్రాబ్లం తెలిసి ఫామ్స్ అన్ని పూర్తి చేసి కడప పంపిస్తాము. మీకు విత్ ఇన్ 10 డేస్లో క్లెయిమ్ వచ్చేస్తుంది. ఎన్ని మొత్తం ఎన్ని క్లెయిమ్స్ పే చేశారు మా ఇంకా కోవిడ్ టైంలో? 10 పాలసీ 10 నా చేసే 7-8 మంది క్లెయిమ్ చేస్తాం. 7-8 మందికి మన కరోనా వల్ల ఇచ్చాం. కాబట్టి 3 సంవత్సరాల సర్వీస్ వరకు 1 లక్ష రూపాయలు ఉంటుంది. 3 నుంచి 5 వరకు 3 లాక్స్ 3 లాక్స్ ఉంటుంది. 6 నుంచి 10 9 వరకు, అది 6 నుంచి 10 సంవత్సరాల వరకు 5 లాక్స్ ఉంటుంది. 10 తర్వాత వాళ్ళకి 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలకు ఎంత ఇన్సూరెన్స్ కట్టాలి మనం? 3000 కట్టాలి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది మంది అనుమోల్ జీవన్ జీవన అమూల్య అని, ఆ పాలసీ చేయాలంటే ఈ మొత్తం బ్లడ్ టెస్ట్ చూస్తాము, అన్ని ఈసీజీ చూస్తారు, అన్ని చూస్తారు కదా. కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ మీకు 10 లక్షలు ఇస్తుంది. ఎవరో చూస్తుందంటే కార్పొరేషన్, సపోజ్ 10 సంవత్సరాల కింద ఏజెన్సీ తీసుకున్నాడు ఒక అతను, ఈ లోపల ఏదైనా అతనికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. మిమ్మల్ని ఏమైనా డీజే చెబుతున్నావా? ప్రతి సంవత్సరం నీ ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పి మీరు డిక్లరేషన్ అడుగుతున్నావా? మీరు మామూలు పాలసీ అయిపోతే రివైల్ చెప్పుడు ఏమడుతున్నావు? రివైల్ మనం అన్ని డీజ్ చెబుతాం కదా, కానీ దీనికి అడుగుతున్నావా? ఏం అడగట్లేదు. మీకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే చాలు ఫ్రెండ్స్, 3000 రూపాయలు మీ కమిషన్స్ ఎక్కువగా అయిపోతుంది, ప్లస్ జిఎస్టీ. మరి అతనికి తెలియకుండా 10 లక్షలు అంటే అతనికి ఏంది, మన డబ్బులు ఇవ్వాలి కాదు అనుకో, ఎవరికైనా జరగచ్చు అది. మరి 10 లక్షల రూపాయలు ఇచ్చాం.